తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వర్షాకాలం నేపథ్యంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. డయేరియా వ్యాధి నివారణ పట్ల ప్రజలకు అవగాహన అవసరమని శ్రీకాకుళం జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. పోలాకి మండలం గంగివలస కేజీబీవీ పాఠశాల విద్యార్థులతో ఓఆర్ఎస్ ఆకృతిని ప్రదర్శించారు. అలాగే ఈ వర్షాకాలంలో కాచి చల్లార్చిన నీటినే తాగాలని తెలిపారు. ప్రతి ఒక్కరిలోనూ అవగాహన కలిగేలా స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 1వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఇంటెన్సిఫైడ్ డయేరియల్ కంట్రోల్ ఫార్ట్నైట్ అని, అంటే ఎవరికైనా అతిసారం కానీ చేసేటప్పుడు ఎలా చికిత్స ఇవ్వాలి, రాకుండా ఎలా జాగ్రత్త తీసుకోవాలి అనే అంశం మీద మేము పబ్లిక్ గా అవేర్నెస్ కలగజేస్తున్నాము. వాటితో పాటు స్టాప్ డయేరియా అంటే డయేరియా భవిష్యత్తులో అంటే మేము మాట్లాడి కనిపిస్తా వారి ఆరోగ్యాన్ని చర్యల గురించి ఈ 2 నెలల పాటు నిర్వహించే కార్యక్రమం అబ్ డయేరియా, ఈ రెండింటి గురించి అవగాహన కల్పించడానికి మీ ముందుకు వచ్చాము. ఈరోజు ఇక్కడ కేజీబీవీ పిల్లలు ఓఆర్ఎస్ ఆకృతిలో కూర్చోవడం జరిగింది. ఓఆర్ఎస్ అనేది సంజీవని, ఎందుకంటే ఎవరికైనా సరే ఒక డయేరియా కేసులో కానీ, ఒక కలరా కేసులో కానీ, ఒక వాల్సో కేసులో కానీ, ఒక సన్స్ట్రోక్ కేసులో కానీ ఎవరికైనా శరీరంలో నీరు లేదా లవణాలు తగ్గిపోయినప్పుడు తిరిగి అందించే అత్యుత్తమైన అది ఓఆర్ఎస్ అండి. ఓఆర్ఎస్ ఎస్ అంటే సొల్యూషన్. సో ఈ ఓఆర్ఎస్ అనే ఈ సొల్యూషన్ ద్వారా అంటే ఏముంటుంది, ఇలా చిక్కరు చేయడం పంచదార అట్లాగే గ్లూకోజ్ 20 గ్రామ్స్ ఉంటుంది అండి. ఈ 3 ప్యాకెట్లు ప్యాకెట్లో ఉంచుతారు. ఒక వ్యక్తి సెలైన్ ఎక్కించుకుంటే ఎంత పడమో ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ అంటే అంతే బాగా. ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ని మేము మీకు 10 మంది భారీ వరదల కారణంగా అస్సాంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. వరదల కారణంగా తాజాగా 6 మృతి చెందారు. వీరిలో 4 గోలాఘాట్కు చెందిన వారు కాగా, ఒక్కొక్కరు దిబ్రూగఢ్ చెరేరియా నుంచి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. వరదలు కొండ చర్యలు విరిగిపడ్డం తుఫాను కారణంగా మరణించిన వారి సంఖ్య 62 చేరుకుంది. 29 జిల్లాలో 21 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. కొండపోత వర్షాలతో గ్రామాలకు గ్రామాలే నీట మునిగాయి. రహదారులు కమ్యూనికేషన్ల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. రాష్టంలోని అన్ని నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఇక మరిగావ్ జిల్లాలో బ్రహ్మపుత్ర నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరివాహిక ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో పెద్ద ఎత్తున రభస చోటు చేసుకుంది. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కార్పొరేటర్ల ఆందోళనలతో జీహెచ్ఎంసీ దద్దరిల్లింది. బీఆర్ఎస్ నగర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆందోళనలో పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ముందు ప్లకార్డులు పట్టుకుని కార్పొరేటర్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఆ తర్వాత సమావేశం ప్రారంభమయ్యాక కూడా రచ్చ కొనసాగింది. మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులు ప్రదర్శించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియంను చుట్టుముట్టారు. మేయర్ విజయలక్ష్మి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం కావడంతో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. ఏమంటున్నానంటే నీకు రెస్పెక్ట్ లేదు. ఒకళ్ళు చనిపోతే హౌస్ లోపల 3 కార్పొరేట్ రెస్పెక్ట్ లేదు. యు డు నాట్ రెస్పెక్ట్. నిజంగా సిగ్గుపడే విషయం ఇది. ఒక సంతాపం తెలియజేయకుండా మీరందరూ, నేనేమంటున్నానో 6 నెలల నుంచి మనకి సభ జరగలేదు. అందుకని ఈ రోజు మనకి టైం దొరికింది. కాబట్టి వెంకటేశ్వర మీరు పోడియం లోకి ఊరుకురికి రాదు. మీరు వెళ్ళండి. మీరు గో టు ఎస్సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మహిళ మీద ఇక మాట్లాడకూడదు. అయితే ఎవరన్నా సిగ్గులేదు, ఎవరన్నా ప్లీజ్ వెళ్ళండి. ఏమన్లేదు అమ్మ, వాట్ ఇస్ దట్ నువ్వు ఏంటి గో రెస్పెక్ట్ ద చైర్ గో. అందరు కూడా కూర్చోండి. ఈ సంతాపం లోపల కూడా లెట్ అస్ నాట్ ప్లే పాలిటిక్స్. మీ అందరికి కూడా మీ ఎవ్రీబడి హ్యాస్ ఇండివిజువల్ ఇవి ఉన్నాయి కాబట్టి తర్వాత మాట్లాడదాం. సునీత గారు ఎవ్వరు కూడా మాట్లాడలేదు, ఎవ్వరు కూడా మాట్లాడలేదు. నో సిట్ డౌన్, యు సిట్ డౌన్. నువ్వు నువ్వు ఏకవాచ్యం మాట్లాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు షుడ్ రెస్పెక్ట్ ద చైర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు షుడ్ లెర్న్ హౌ టు రెస్పెక్ట్ ద చైర్. చైర్ ని రెస్పెక్ట్ చేయడం మీరు చదువుకుని ఉండొచ్చు, బట్ రెస్పెక్ట్ ద చైర్. రెస్పెక్ట్ ద చైర్ లైక్ అదర్ మెంబర్స్. అందరూ కూడా ఇక్కడ మీరు అని సంభావించడం లోపల అందరూ కూడా నువ్వు నువ్వు సిడాన్ అమ్మా, సిడాన్. ఐ డోంట్ హావ్ టు టాక్ మచ్. సిడాన్ ప్లీజ్. లెట్ అస్ రెస్పెక్ట్ ద పీపుల్ హూ డైడ్ ఫస్ట్ ప్లీజ్. ఎవరన్నా బీఆర్ఎస్ నుంచి లాస్యా నందిత గురించి మాట్లాడేద్దాం, మాట్లాడండి. లాస్యా నందిత గురించి సంతాపం తెలియచే నో. శంకర్ యాదవ్ గారు ప్రేమ
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాలుష్య నియంత్రణ బోర్డుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. వ్యర్థ జలాలను విడుదల చేస్తున్న ఫ్యాక్టరీలపై కఠిన చర్యలకు సన్నద్దం. మాతేరులో మావుళ్లమ్మ సంబరాలు, విశేష అలంకరణలో అమ్మవారు భక్తులకు అభయం. అంగరంగ వైభవంగా పెద్దాపురం మరిడమ్మ తల్లి జాతర మహోత్సవాలు, విశేష సంఖ్యలో హాజరైన భక్తజనం. అమలాపురంలో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల అవగాహన ర్యాలీ, ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటి సంరక్షించాలంటూ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.